ఇఫ్కో తీసుకువచ్చిన నానో డిఏపి వాడకం వలన రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇఫ్కో మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు ఆర్బీకే పరిధిలో జరుగుతున్న వరి విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని ఆత్మా డిడి శివనారాయణ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం బోర్డు మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చెంగారెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్లతో కలిసి పరిశీలించారు. విత్తన దశలో నానో డిఏపి వినియోగం గురించి వివరించారు. డ్రమ్స్ సీడర్ ద్వారా వరి విత్తనాలు నాటే విధానాన్ని పరిశీలించి విత్తనాలు చల్లే సమయంలో చేయవలసిన విత్తన శుద్ధి తదితర అంశాలపై రైతులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మురళీమోహన్ రెడ్డి, రామసుబ్బయ్య, దయాకర్ రెడ్డి, విఏఏ మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. రెండు వేల ఇరవై ఒకటిలో ఇఫ్కో ద్వారా నానో విద్య విడుదల చేయడం జరిగింది. అలాగే ఆ రంగంలో ఇప్పుడు ఇఫ్కో నానో డిఏపి కూడా విడుదల చేశారు. సో ఈ నానో డిఏపి ఏంటంటే మనం భాస్వరంకి సమానం. సో ఏదైనా భాస్వరం బస్తాలు డిఏపి కానీ చూసుకుంటే ఆ డిఏపికి సంబంధించిన ఒక 50 కేజీ డిఏపి ఒక 500 ml బాటల్లో విడుదల చేయగలం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే రైతుకి భాస్వరం ఫర్టిలైజర్లో పెట్టుబడి చాలా తగ్గుతుంది. ఇప్పుడు భాస్వరం బస్తా చూసుకుంటే 1200 నుంచి 1500 వరకు అన్ని బస్తాలు దొరుకుతాయి. డిఏపి కానీ కొంచెం కానీ 12 కేజీ కానీ ఏదైనా. సో అదే ఆ భాస్వరం బస్తా పై పాటుగా బదులు మనం ఈ నానో డిఏపి వేసుకుంటే మనం భాస్వరం చాలా తగ్గించుకోవచ్చు. మనం పొలాన్ని కూడా మంచిగా చేసుకొని మన రైతులు కూడా ఖర్చులు తగ్గించుకోవచ్చు. డిఏపి ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా దాన్ని విత్తనం ద్వారా సీ ట్రీట్మెంట్ చేసేదానికి ఈరోజు రావడం జరిగింది. విత్తనం ద్వారా సీ ట్రీట్మెంట్ చేశాము. ఒక కేజీ విత్తనానికి 3 నుంచి 4 ml ఈ యొక్క ద్రావణం కలిపి చేయడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ నానో యూరియాని చేసి మంచి ఫలితాలు సాధించారు. అదేవిధంగా ఈ గ్రామ పెద్దలైన మన డిస్టిక్ మెంబర్ అయినా, అదేవిధంగా ఆయన వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మా మండల ఏఏబి చైర్మన్ గారైన చెంగారెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క లాస్ట్ ఇయర్ కూడా నానో యూరియా కూడా చేయడం జరిగింది. అదే తరహాలో వాళ్ళ పొలంలోనే వాళ్ళు ఈ సంవత్సరము ఈ యొక్క డ్రిల్ సోన్ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారు 50-70 ఎకరాలు తగ్గేస్తున్నారు. అదేవిధంగా మన చెంగారెడ్డి గారు కూడా 30 ఎకరాలు ఇప్పుడు డ్రమ్ సెట్ ద్వారా వేస్తున్నారు. వీటన్నిటి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ గ్రామానికి ఈ యొక్క డ్రమ్ సీడర్స్ ఈ యొక్క కేవీకే నుంచి మేము తీసుకురావడం జరిగింది. ఈ కేవీకే అంటే మరి మీ కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరులో ఉంది. వాళ్ళు శాస్త్రవేత్తలు ఆ యొక్క పరిశోధన స్థానంలో ఉంచడం వల్ల వాటిని మేము తీసుకొచ్చి రైతులకి ఏ విధంగా ఇది పనిచేస్తుంది, అదేవిధంగా డ్రమ్ సీడ్ ద్వారా ఎంత ఖర్చు తగ్గుతుంది అనేది కూడా మీకు అది ఆల్రెడీ మాకు డీడే గారు కూడా చెప్పుకున్నారు. అదేవిధంగా నారు పెరిగే ముందు ఒక దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 4 మీటర్ల ఒక గుంత చేసుకునే దాంట్లో లేకపోతే ఒక డ్రమ్లో అయినా కూడా తండ్రి సరే ఈ యొక్క మందును కలుపుకొని బిఫోర్ ట్రాన్స్ప్లాంటింగ్ అంటే నాటే ముందు నారు పెరిగిన తర్వాత ఆ నీటిలో మందు కలిపిన ద్రావణంలో దీన్ని ఉంచి ఒక 20 నిమిషాల తర్వాత నాటుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయని కూడా తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా మన పైపాటు కూడా మీరు స్ప్రే చేసుకోవాలంటే నాటిన 35 రోజుల లోపల మీరు స్ప్రే చేసుకోవచ్చు. అంత పైన స్ప్రే చేసుకుంటే సరైన ఫలితాలు రావు. కాబట్టి నాటిన తర్వాత కూడా 35 రోజుల లోపల నాటుకున్న ఈ స్ప్రే చేసుకున్నట్లయితే మంచిగా దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉందని. కాబట్టి ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా వీటిని వినియోగించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పేది, ఈ ఖరీఫ్ సీజన్లో ఈ ఎడగారి సీజన్లో ప్రతి ఆర్బీకే ద్వారా కూడా ఈ యొక్క మన మార్కెట్ నుంచి ఈ యొక్క నానో డిఏపిని కూడా నానో యూరియాని నానో డిఏపిని కూడా ప్రతి ఆర్బీకేలో పెట్టి రైతులకి ఈ యొక్క వరి పొలాల్లో పైరు మీద దీన్ని స్ప్రే చేసేదానికోసము సీ ట్రీట్మెంట్ చేసేదానికోసం కూడా మేము చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్ నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ, ఫోన్ 9247453110. ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.